కడప జిల్లా వీరపునాయనపల్లి మండలంలోని ఇందుకూరు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఎల్ఐసి ఏజెంట్గా జీవనం సాగిస్తున్న ఆదిమూలపు భాస్కర్ను ఉత్తమ సేవలకు గాను సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, ఎల్ఐసి ఏజెంట్గా చేరిన అతి తక్కువ సమయంలోనే ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసి ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ శివరాం చేతుల మీదుగా సన్మానం చేయించుకోవడం చాలా గర్వకారణమని అన్నారు. ఈ టార్గెట్ పూర్తి చేయడానికి తన కృషి పట్టుదల ఎంత ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా తన లీడర్ వైవి రాఘవరెడ్డి ప్రోత్సాహం ఉందని అన్నారు. వైవి రెడ్డి ప్రోత్సాహంతో ఇలాంటి ఘనతలు మరెన్నో సాధిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయం సాధించడంలో అతని కృషి పట్టుదల, అతని అందరిలో చొచ్చుకుపోయే తత్వం అనేవి నిజంగా అతనికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినాయి. అలాగే అతని లీడర్ అయిన అతన్ని ఈ స్టేజ్కి ఎల్ఐసికి పరిచయం చేసి ఇంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటట్లుగా అతన్ని తయారు చేసిన గంగాధర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ పుర ప్రజలందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే భాస్కర్ రేపు సాధించబోయే గొప్ప గొప్ప విజయాల్లో ఈ విలేజ్లో ఇతను ఇంత గొప్ప ఏజెంట్గా ఎదగడానికి మిగతా వారి సహకారం లేకుండా సాధ్యం కాదు. కాబట్టి వారు ఇచ్చే సహకారానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాఘవరెడ్డి అతన్ని ఎంచుకుని అతనికి తర్ఫీదు ఇచ్చి ఒక ద్రోణాచార్యుడు ఒక అర్జునుడిని తయారు చేసినట్లుగా భాస్కర్ని తయారు చేయడం రాఘవరెడ్డి గొప్పతనం. అందుకని రాఘవరెడ్డి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పెద్దలందరికీ మరియు మా లీడర్ అయినటువంటి రాఘవరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాఘవరెడ్డి సార్ ప్రతినిత్యం కూడా నా వెన్నంటి ప్రతిరోజు ఈవినింగ్ 9:30 కాల్ చేస్తారు. ఈరోజు ప్రోగ్రెస్ ఏంటి, ఎలా ఉంది అని ప్రతి విషయాన్ని కూడా అడుగుతూ ఉంటాను. సో ఫైనాన్షియల్గా కావచ్చు, ఏ విధంగా కానీ సపోర్ట్ అనేది ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సార్ యొక్క సపోర్ట్ తీసుకుని ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.